Hello friends, welcome to Sahas Biology. In this video, I am going to explain about the process of glycolysis, that too in Telugu. Glycolysis ante first manam glycolysis word ni break down chese glyco and lysis rendu padalaga manaku kanipistundi. Glyco ante glucose ani artham, lysis ante breakdown. So overall ga glycolysis ante glucose molecule ni break down cheyadamo glycolysis antamo. Glycolysis mana cells loni cytoplasm lo avutundi. Cells ante ఎలా అయితే కొన్ని వేల ఇటుకలతో ఒక ఇల్లు ఫామ్ అవుతుందో అలాగే కొన్ని ట్రిలియన్ సెల్స్తోని మన హ్యూమన్ బాడీ ఫామ్ అవుతుంది. అండ్ మన సెల్స్లో ఉండే ఫ్లూయిడ్ ఫిల్ స్పేస్ని సైటోప్లాజం అంటాము. గ్లైకోలసిస్ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది, వెదర్ ఇట్ మే బి ఏరోబిక్ ఆర్ ఎనరోబిక్. ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే ఆక్సిజన్ పైన డిపెండ్ అవుతాయో వాటిని ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అంటారు. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఆక్సిజన్ పైన డిపెండ్ కావో వాటిని ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ అంటారు. గ్లైకోలైసిస్ని గుస్టో ఎమ్డెన్, ఓటో మేయర్హాఫ్ అండ్ జే పర్నెస్ అనే ముగ్గురు సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వారి నేమ్లోని ఫస్ట్ లెటర్ని బేస్ చేసుకొని దీన్ని ఈఎంపీ పాత్వే అని కూడా అంటారు. గ్లూకోస్లో 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్లో గ్లూకోస్ బ్రేక్ అయ్యి లాస్ట్లో 3 కార్బన్ కంటైనింగ్ 2 మాలిక్యూల్స్గా ఫామ్ అవుతుంది. ఆ 3 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ని పైరువిక్ యాసిడ్ అంటాము. ఇలా ఒక్క గ్లూకోస్ నుంచి 2 పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఫామ్ కావడము 10 స్టెప్స్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ స్టెప్ని 1 by 1 డిస్కస్ చేద్దాము. ద వెరీ ఫస్ట్ స్టెప్లో ఒక మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోస్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ తీసుకొని గ్లూకోస్లోని 6th కార్బన్కి అటాచ్ చేసుకుంటుంది. అటాచ్ చేసుకొని గ్లూకోస్ 6 ఫాస్ఫేట్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ గ్లూకోస్ 6 ఫాస్ఫేట్ అంటే ఫాస్ఫేట్ 6th కార్బన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోస్కి అటాచ్ అయిందని అర్థం. ఈ రియాక్షన్ హెక్సోకైనేస్ అనే ఎంజైమ్ యొక్క ప్రజెన్స్లో జరుగుతుంది. ద ఎంజైమ్ నేమ్ హెక్సోకైనేస్ ఎందుకు వచ్చిందంటే గ్లూకోస్ ఒక హెక్సోస్ మాలిక్యూల్. హెక్సోస్ అంటే 6 కార్బన్ కంటైనింగ్ మాలిక్యూల్ అండ్ కైనేస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్. ఏవైతే ఫాస్ఫేట్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తాయో వాటిని కైనేస్ అంటారు. సో ఓవరాల్గా దీని నేమ్ హెక్సోకైనేస్. సో ఓవరాల్గా ఫస్ట్ స్టెప్లో ఒక గ్లూకోస్ మాలిక్యూల్ ఏటీపీలోని ఒక ఫాస్ఫేట్ని తీసుకొని హెక్సోకైనేస్ అనే ఒక ఎంజైమ్ ప్రజెన్స్లో గ్లూకోస్ 6 ఫాస్ఫేట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నౌ సెకండ్ స్టెప్లో గ్లూకోస్ 6 ఫాస్ఫేట్ దెన్ ఐసోమర్ అంటే ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా గ్లూకోస్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్గా ఎందుకు కన్వర్ట్ అవుతుందంటే గ్లూకోస్ 6 ఫాస్ఫేట్ రింగ్ స్ట్రక్చర్లో ఓన్లీ 1 సైడ్ చైన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఆ 1 సైడ్ చైన్ కూడా ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లో ఫాస్ఫేట్ తోటి అకామడేట్ అయిపోయింది. సో ఫర్దర్గా ఇంకొక ఫాస్ఫేట్ యాడ్ చేయడానికి ఇంకొక సైడ్ చైన్ అవైలబుల్గా లేదు. అదే ఫ్రక్టోస్ రింగ్ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రక్టోస్కి 2 సైడ్ చైన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఫర్దర్గా మనం ఇంకొక ఫాస్ఫేట్ యాడ్ చేయొచ్చు. సో దట్ అందుకే సెకండ్ స్టెప్లో గ్లూకోస్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్గా ఐసోమెరైజ్ అవుతుంది. ఓకే, ఈ స్టెప్లో ఐసోమెరైజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుంది. ఎంజైమ్ నేమ్ ఐసోమెరైజ్ ఎందుకంటే ఈ స్టెప్లో ఐసోమెరైజేషన్ అవుతుంది. సో దట్ ఎంజైమ్ నేమ్ ఐసోమెరైజ్. నౌ స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3లో ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ ఏటీపీ నుంచి ఇంకొక ఫాస్ఫేట్ తీసుకొని ఫ్రక్టోస్లోని 1st కార్బన్ దగ్గర యాడ్ చేసుకుంటుంది. యాడ్ చేసుకొని ఫ్రక్టోస్ 1,6 బై ఫాస్ఫేట్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఫ్రక్టోస్ 1,6 బై ఫాస్ఫేట్ అంటే ఫాస్ఫేట్ ఫ్రక్టోస్ చైన్లోని 1st కార్బన్ అండ్ 6th కార్బన్లో ఉంది అని అర్థం. ఈ రియాక్షన్లో కూడా మనం ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి కైనేస్ అనే వర్డ్ ఎంజైమ్లో వచ్చింది. ఓకే, నౌ స్టెప్ నెంబర్ 4. స్టెప్ నెంబర్ 4లో ఫ్రక్టోస్ 1,6 బై ఫాస్ఫేట్ బ్రేక్ అయ్యి గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ డైహైడ్రాక్సిఅసిటోన్ 3 ఫాస్ఫేట్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రక్టోస్ ఒక 6 కార్బన్ కాంపౌండ్ అండ్ ఈ 6 కార్బన్ కాంపౌండ్ బ్రేక్ అయ్యి 233 కార్బన్ మాలిక్యూల్స్గా ఫామ్ అవుతుంది. ఈ 33 కార్బన్ మాలిక్యూల్ ఒకటేమో గ్లిసరాల్డిహైడ్ ఇంకొకటేమో డైహైడ్రాక్సి అసిటోన్ అండ్ ఆల్సో ఫ్రక్టోస్లో 1st పొజిషన్ అండ్ 6th పొజిషన్ 2 పొజిషన్లో ఒక్కొక్క ఫాస్ఫేట్ ఉంది. సో ఈ ఫాస్ఫేట్ ఒకటి గ్లిసరాల్డిహైడ్ యొక్క 3rd కార్బన్ దగ్గర యాడ్ అయ్యి గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా ఫామ్ అవుతుంది అండ్ 6th కార్బన్లో ఉన్న ఫాస్ఫేట్ డైహైడ్రాక్సి అసిటోన్ యొక్క 3rd కార్బన్ దగ్గర యాడ్ అయ్యి డైహైడ్రాక్సిస్టోన్ 3 ఫాస్ఫేట్గా ఫామ్ అవుతుంది. సో ఓవరాల్గా 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న ఫ్రక్టోస్ 1,6 బై ఫాస్ఫేట్ బ్రేక్ అయ్యి 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రాక్సిస్టోన్ 3 ఫాస్ఫేట్గా ఫామ్ అవుతుంది. ఇలా ఫ్రక్టోస్ 1,6 బై ఫాస్ఫేట్ని గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ డైహైడ్రాక్సిస్టోన్ 3 ఫాస్ఫేట్గా బ్రేక్ చేసే ఎంజైమ్ నేమ్ ఆల్డోలేస్. ఓకే,
నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5. స్టెప్ నెంబర్ 5లో ఫోర్త్ స్టెప్లో ఫామ్ అయిన డైహైడ్రాక్సీ ఎస్టోన్ 3 ఫాస్ఫేట్ ఐసోమెరైజ్ అయ్యే గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా ఫామ్ అవుతుంది. ఈ స్టెప్లో యూజ్ అయ్యే ఎంజైమ్ నేమ్ ఐసోమెరైజ్, ఎందుకంటే దీంట్లో ఐసోమెరైజేషన్ అవుతుంది. ఇప్పుడు 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఉన్నాయి. ఎలా అంటే ఫోర్త్ స్టెప్లో ఒక గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఉంది అండ్ ఫిఫ్త్ స్టెప్లో ఒక గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఉంది. ఓకే, నౌ ద సిక్స్త్ స్టెప్. సిక్స్త్ స్టెప్లో రిడక్షన్ అవుతుంది. రిడక్షన్ అంటే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, ఈ స్టెప్లో ఫోర్త్ స్టెప్లో ఫామ్ అయిన ఒక గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ ఫిఫ్త్ స్టెప్లో ఫామ్ అయిన ఒక గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, అంటే టోటల్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ రిడక్షన్ అవుతున్నావు. ఈ 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రిడక్షన్ కొన్ని హైడ్రోజన్ మాలిక్యూల్స్ని లాస్ అవుతాయి అండ్ ఈ లాస్ అయిన హైడ్రోజన్ని NAD+ ప్లస్ అనే 2 కోఎంజైమ్స్ యాక్సెప్ట్ చేసుకొని 2 NADH ప్లస్ H ప్లస్గా ఫామ్ చేస్తాయి. అండ్ ఆల్సో ఒక్కొక్క ఫాస్ఫేట్ని ఈ గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ యాక్సెప్ట్ చేసుకొని 1,3 బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ యూ మేక్ గాట్ ద డౌట్ గ్లిసరాల్డిహైడ్ గ్లిజరిక్ యాసిడ్గా ఎలా ఫామ్ అయిందని. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హైడ్రోకార్బన్స్ రిడక్షన్ అయ్యి ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి, ఆల్కహాల్స్ రిడక్షన్ అయ్యి ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఫామ్ అవుతాయి అండ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ రిడక్షన్ అయ్యి యాసిడ్స్ ఫామ్ అవుతాయి అండ్ యాసిడ్స్ రిడక్షన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ గ్లిసరాల్డిహైడ్ ఒక ఆల్డిహైడ్ అండ్ ఇది రిడక్షన్ అయింది కాబట్టి ఇక్కడ గ్లిసరిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఈ స్టెప్లో యూజ్ అయ్యే ఎంజైమ్ నేమ్ డీహైడ్రోజనేస్. ఈ ఎంజైమ్ నేమ్ డీహైడ్రోజనేస్ ఎందుకంటే ఈ స్టెప్లో హైడ్రోజన్స్ రిమూవ్ అవుతున్నాయి, సో ద ఎంజైమ్ నేమ్ డీహైడ్రోజనేస్. ఓకే, నౌ స్టెప్ నెంబర్ 7. స్టెప్ నెంబర్ 7లో 2 మాలిక్యూల్స్ ఆఫ్ 1,3 బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి. ఈ రియాక్షన్ ఎలా అవుతుందంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ 1,3 బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్లోని ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న ఫాస్ఫేట్ రిమూవ్ చేసుకుంటాయి అండ్ ఈ రిమూవ్ చేసుకున్న 2 ఫాస్ఫేట్స్ని 2 ADP యాక్సెప్ట్ చేసుకొని 2 ATPగా ఫామ్ అవుతుంది. సో ద రిజల్టెంట్ కాంపౌండ్ ఈస్ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఈ స్టెప్లో యూజ్ అయ్యే ఎంజైమ్ నేమ్ ఫాస్ఫోగ్లిజరేట్ కైనేస్. ఈ స్టెప్లో ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఎంజైమ్ నేమ్లో కైనేస్ వచ్చింది. ఓకే, నౌ ద స్టెప్ నెంబర్ 8. స్టెప్ నెంబర్ 8లో 2 మాలిక్యూల్స్ ఆఫ్ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఐసోమెరైజ్ అయ్యి 2 మాలిక్యూల్స్ ఆఫ్ 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ రియాక్షన్లో యూజ్ అయ్యే ఎంజైమ్ మ్యూటేస్ అండ్ ఈ రియాక్షన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ ఫాస్ఫేట్ గ్రూప్ మాత్రమే థర్డ్ కార్బన్ నుంచి చేంజ్ అయ్యి సెకండ్ కార్బన్ నుంచి వస్తుంది, అంటే 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ నెంబర్ 9. ఈ స్టెప్లో ఎనోలేస్ అనే ఒక ఎంజైమ్ ద్వారా 2 మాలిక్యూల్స్ ఆఫ్ 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 2 వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేసుకొని 2 ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 10. ఈ స్టెప్లో 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టెప్ ఎలా జరుగుతుందంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ నుంచి 2 ఫాస్ఫేట్స్ రిమూవ్ అవుతాయి అండ్ ఈ రిమూవ్ అయిన ఫాస్ఫేట్స్ని 2 ADP మాలిక్యూల్స్ యాక్సెప్ట్ చేసుకొని 2 ATPగా ఫామ్ చేస్తాయి. సో యాజ్ ఎ రిజల్ట్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ నుంచి 2 ఫాస్ఫేట్స్ చేస్తే 2 పైరువిక్ యాసిడ్స్ ఫామ్ అయినాయి. ఓకే, సో ఫ్రెండ్స్ దేర్ ఫోర్ మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టు ఒక గ్లూకోస్ మాలిక్యూల్ నుంచి 2 పైరువిక్ యాసిడ్స్ ఫామ్ అయినాయి, రైట్? నౌ మనకి ఈ గ్లైకాలసిస్ ప్రాసెస్లో ఎన్ని ATP ప్రొడ్యూస్ అయినాయో క్యాలిక్యులేట్ చేద్దాము. మనం చూసినట్టయితే 7th స్టెప్లో 2 ATP అండ్ 10th స్టెప్లో 2 ATP, అంటే టోటల్గా 4 ATP మనకు ఫామ్ అయింది, రైట్? బట్ మనం ఫస్ట్ స్టెప్లో ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ చేయడానికి అండ్ థర్డ్ స్టెప్లో ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక్కొక్క ATP యూజ్ చేసుకున్నాము. సో 4 ATP నుంచి మైనస్ 2 ATP చేస్తే మనకు వచ్చిన లాభం 2 ATP. దట్ మీన్స్ మనకి గ్లైకాలసిస్లో నెట్ గెయిన్ ఆఫ్ ATP ఓన్లీ 2 ATP. ఓకే, అండ్ ఆల్సో మనకి 6th స్టెప్లో 2 NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అయినాయి. ఒక్క NADH ప్లస్ H ప్లస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో 3 ATP ఫామ్ చేయబోతుంది. దట్ మీన్స్ మనకి ఫర్దర్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో 2 NADH ప్లస్ H ప్లస్ నుంచి 6 ATP రాబోతుంది అని అర్థం, రైట్? సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ గ్లైకాలసిస్ అనే ప్రాసెస్లో మనకి ఒక గ్లూకోస్ మాలిక్యూల్ బ్రేక్ అయ్యి 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది అండ్ ఆల్సో మనకి నెట్ గెయిన్ ఆఫ్ 2 ATP ఫామ్ అయింది అండ్ 2 NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లైకాలసిస్. హోప్ యూ గాట్ అండర్స్టూడ్. ఇఫ్ యూ అండర్స్టూడ్, షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ విల్ ప్రిపేర్ మోర్ వీడియోస్ విచ్ మే హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఓకే.